ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా మున్సిపల్ ఎన్నికలు నామినేషన్ ప్రక్రియ గతంలో ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే ప్రారంభించడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా కనిపించడం లేదు. వాస్తవంగా సుమారు సంవత్సరం క్రితం ఎన్నికలు నిర్వహించినప్పుడు అప్పుడు జరిగిన అవకతవకలు, అప్పుడు జరిగిన దౌర్జన్యాలు, కోవిడ్ పరిస్థితులు, వీటికి అనుగుణంగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ పక్షాలు అందరం కూడా స్వాగతించాం. కానీ దాదాపు సంవత్సరం తర్వాత ఇన్ని రోజుల్లో జరుగుతున్న ప్రక్రియ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీ క్షేత్రస్థాయిలో అనేక దౌర్జన్యాలకు పాల్పడింది. అభ్యర్థులు మభ్యపెట్టారు, ఓటర్లను మభ్యపెట్టారు, చాలా చోట్ల దౌర్జన్యాలకు పాల్పడ్డారు, విత్డ్రాల్ చేయమని బెదిరించారు. వీటన్నింటినీ మనం మర్చిపోయి సంవత్సరం తర్వాత ఆగిన చోటే మరీ మరొకసారి మనం ప్రారంభించడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందనే నమ్మకం మాలో కనపడడం లేదు. జనసేన పార్టీ తరఫు నుంచి మేము విన్నపించేది ఏంటంటే, దయచేసి దీన్ని పునరాలోచించండి. ఇది అవసరం. ప్రజాస్వామ్యం నిలబెట్టాలనుకున్నప్పుడు పార్టీ పరంగా, సింబల్ పరంగా జరుగుతున్న ఈ ఎన్నికని మరొకసారి మీకున్న వెసులుబాటుతోటి, మీకున్న చట్టాలని మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుని అందరికీ సమానంగా అవకాశం కల్పించే విధంగా ఈ ప్రక్రియని మరొకసారి ప్రారంభించాలని మేము భావిస్తున్నాం. తప్పకుండా సామాన్యుడికి ధైర్యం నింపేటట్టు, అభ్యర్థికి పూర్తి స్థాయిలో పార్టీ నుంచి అండగా ఉండేటట్టు మా వంతు మేము కృషి చేసి ఈ ప్రజాస్వామ్య ప్రక్రియని విజయవంతం చేయాలనే ప్రయత్నంలో మేము ఉన్నాం. సో జనసేన పార్టీ తరఫున నిలబడే ప్రతి అభ్యర్థికి ఆ భరోసా కల్పించాల్సిన బాధ్యత మాపైన ఉంటుంది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఈరోజు కోరేది ఏంటంటే, ఎస్ఈసీ ఈ ఆర్డర్ని మరొకసారి పునఃపరిశీలించాలి. ఎక్కడ చట్టాల్లో ఇటువంటి అవకాశం ఉందో వాటిని కూడా చూసుకుని న్యాయ నిపుణులతో సంప్రదించి ఈ నామినేషన్ ప్రక్రియ మరొకసారి ప్రారంభిస్తే తప్ప అందరికీ న్యాయం జరిగినట్టు మనం భావించలేమనే భావన మా అందరిలోనూ ఉంది. అదేవిధంగా గత ఎన్నికల్లో కూడా మనం చూసాం, కనీ వినియోగన రీతిలో పార్టీ వ్యవస్థనే కాకుండా ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థని, వాలంటీర్ల వ్యవస్థని, ప్రత్యేకంగా గ్రామాల్లో ఇంటింటికి వీళ్ళని పంపించి స్లిప్పులపైన మరీ వీళ్ళు రాయడం, ఎటువంటి ప్రభుత్వ పథకాలకి మీరు లబ్ధి తీసుకుంటున్నారు, ఆ లబ్ధి మీకు వర్తించదు రాబోయే రోజుల్లో అని బెదిరించి చాలామందిని కూడా వీరు మభ్యపెట్టడం జరిగింది. దయచేసి ఇటువంటి సంఘటనల గురించి మీరు తెలుసుకోండి. వాలంటరీ వ్యవస్థను ఏ విధంగా వీళ్ళు వాడుతున్నారో గ్రామస్థాయిలో, మరియు పట్టణాల్లో ఈరోజు జరుగుతున్న వార్డులో జరుగుతున్న కార్యక్రమాల గురించి మీకు ఆల్రెడీ అవగాహన ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో నిలబడాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిజాయితీగా పారదర్శకంగా జరగాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. దాన్ని బేస్ చేసుకుని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారిని మేము కోరేది జనసేన పార్టీ తరఫున, తప్పకుండా ఈ ఆర్డర్ని మరొకసారి మీరు కన్సిడర్ చేయండి, లీగల్ ఒపీనియన్ తీసుకోండి. రీకన్సిడర్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉందంటే, సిన్సియర్గా ఆనెస్ట్గా కష్టపడి క్షేత్రస్థాయిలో పనిచేసే రాజకీయ నాయకులకి దయచేసి ఇంకోసారి మీరు అవకాశం కల్పించమని మేము కోరుతున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.